नमस्ते, वेलकम टू बीआईजे न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस। वच्चे लोकसभा ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేసిన టైమ్స్ నౌ సర్వే। తెలంగాణలో 9 నుంచి 11 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు, కాంగ్రెస్ 3 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్న టైమ్స్ నౌ। కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభంజనం ఉంటుందన్న జాతీయ ఛానల్ సర్వే। बीजेपी की 307 लोकसभा स्थानालु, विपक्ष इंडिया कूटमी की 175 सीटलु। उद्योगुलु पेंशनर्लकु सीएम केसीआर तीपि कबुरु। रिटायर्ड आईएएस अधिकारी एन शिवशंकर नेतृत्वंलो कमिटी एर्पाटु। नेडु निजामाबाद जिल्लालो पर्यटिंचुनुन्न प्रधानी मोदी 8000 कोट्ल रूपायलतो अभिवृद्धि पनुलकु प्रारंभोत्सवालु, शंकुस्थापनलु। सुप्रीम कोर्ट लो नेडु चंद्रबाबु पिटीशन पै विचारण, केसुनु विचारिंचुनुन्न जस्टिस अनिरुद्ध बोस, जस्टिस बेलायम त्रिवेदिल धर्मासनं। प्रजा प्रतिनिधुल अभ्यंतरकर व्याख्यल केसुलो अरेस्ट अयिन टीडीपी नेत बंडारु, गुंटूरु जैलुकु तरलिंपु, ई रोजु विचारिंचे अवकाशं। डीटेल्स चूस्ते आंध्रप्रदेश लो मरोसारी वैएसआर कांग्रेस पार्टी हवाने कोनसागुनुंदी। एपी लो फैन सृष्टिंचुनुन्न सुनामी की प्रतिपक्ष पार्टी लेवी कनिपिंचकुंडा कोट्टुकुपोनुन्नायी। ताजागा टाइम्स नौ निर्वहिंचिन सर्वे लो तेलिन फलितालु, सेप्टेंबर लो निर्वहिंचिन सर्वे फलितालनु टाइम्स नौ विडुदल चेसिंदी। अयिते इप्पटिकिप्पुडु एपी लो लोकसभा एन्निकलु जरिगिना मरोसारी वैएसआरसीपी क्लीन स्वीप चेयटं खायमनी टाइम्स नौ सर्वे लो तेलिंदी। एपी लो मोत्तं 25 एंपी स्थानालु उंडगा वैएसआर कांग्रेस पार्टी 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని సర్వేలో తేలింది। ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి మాత్రం 0 నుంచి 1 ఎంపీ స్థానం మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది। ఇక జనసేన ఎన్డీఏ అయితే ఖాతా కూడా తెరిచే పరిస్థితే లేదని సర్వే చెప్తోంది। ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీకి సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెప్తుండగా సర్వేలో మాత్రం అలాంటి ఫలితాలు కనిపించకపోవడం గమనార్హం। తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చింది। తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి 9 నుంచి 11 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది। ఇక బీజేపీకి 2 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది। ఇతరులకు 1 సీటు లభిస్తుందని తెలిపింది। గత నెలలో నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ తాజాగా వెలువడించింది। కాగా తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే। దేశంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీఏ మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ టైమ్స్ నౌ తాజా సర్వేలో వెల్లడైంది। మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది। మెజారిటీ మార్క్ను సులువుగా అధిగమించి కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్పేసింది। కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి 175 స్థానాలకే పరిమితం అవుతుందని వివరించింది। ఇతరులు 61 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది। శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు। రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం పిఆర్సీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు। మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు। వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు పెన్షనర్ల మూల వేతనం, మూల పెన్షన్ పై 5% మధ్యంతర వృత్తి ఐఆర్ని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు। ప్రస్తుత అక్టోబర్ నెల నుంచే ఐఆర్ను వర్తింప చేయనున్నారు। ఈ మేరకు కొత్త పిఆర్సీ ఏర్పాటు, మధ్యంతర వృత్తి చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు। 6 నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు। వేతన సవరణ సిఫార్సుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు। ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నిజామాబాద్ లో పర్యటించనున్నారు। 8000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు। ఇందులో భాగంగా ప్రధాని బీదర్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 నిమిషాలకు నిజామాబాద్ చేరుకుంటారు। కలెక్టరేట్ ఆవరణలో నుంచి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో గిరిరాజ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు। వేర్వేరుగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభల వేదికల వద్దకు వెళ్తారు।
రామగుండంలోని ఎన్టీపీసీ 6000 కోట్లతో చేపట్టిన పవర్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు ఓ సభా వేదికపై నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు ఉంటాయి. అనంతరం 3 గంటల 45 నిమిషాల సమీపంలోని బహిరంగ సభా వేదికపై నుంచి ప్రసంగిస్తారు. దీనికి ఇందూరు జనగర్జన సభగా బీజేపీ నామకరణం చేసింది. సాయంత్రం 5 గంటలకు బీదర్కు తిరుగు ప్రయాణం అవుతారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు లాయర్లు వాదించనున్నారు. ఈనాటి జాబితాలో చంద్రబాబు కేసు చిట్ట చివరి కేసు ఐటమ్ నెంబర్ 63గా లిస్ట్ అయింది. ఈరోజు ఈ కేసును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈరోజు కోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా ఉంది. జాబితాలో ఈ కేసు చిట్ట చివరను ఉండటంతో ఈరోజు విచారణకు వస్తుందా రాదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూత్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో గుంటూరు జైలుకు తరలించే టైంలో ఆఖరికి ఇవాళ పిఎస్ బయట టీడీపీ శ్రేణులు చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. అంతేకాదు పోలీసులు ఆయన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. నిన్న రాత్రి వెన్నెలపాలెంలో ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు శతవిధాలా యత్నించారు. ఆపై ఆయన్ని గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఉదయం నుంచి ఆయన్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులోని బడిమంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్ట్ చేశారు. విచారణ కోసం స్టేషన్కు తరలించారు. అంతకుముందు మంత్రి రోజాను ఉద్దేశించి జుగుప్సాకరంగా మాట్లాడిన బండారును అరెస్ట్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మసైచం డీజీపీని కోరారు. సార్ సార్ కొంచెం జనాలు ఉంటే మనం మాట్లాడతారు సార్. కొంచెం అక్కడ ఆఫీస్ క్లీన్ చేసుకుంటున్నాను సార్. పై ఇంకా ముందు ఉన్నాను సార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఐజే న్యూస్.